రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జైతాల డిపోలో మన గేట్ ధారణ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి ఆర్టీసీలో ఉన్నటువంటి కండక్టర్లకు ఇప్పటి వరకు 1963 రెగ్యులేషన్ ప్రకారము కండక్టర్కు ఉద్యోగ భద్రత లేదు. దాని గురించి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మిగతా టీము డ్రైవర్కు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రభుత్వానికి వినవించుకుంటున్నాము. అదేవిధంగా కార్మికులకు రావాల్సిన ఓటీలు కానీ డీడీలు కానీ సిఆఫ్లు కానీ ఇవన్నీ ఇవ్వాలని కార్మికుల పక్షాన మేము మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే మేము ఎంతవరకైనా వెళ్ళి మన కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటామని కోరుకుంటున్నాము. ఈ సమావేశంలో మన రాష్ట్ర కమిటీ ఈ పిలుపు ఇచ్చింది కాబట్టి ప్రతి తెలంగాణలోని అన్ని డిపోలలో మధ్యాహ్నము గేట్ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల ముందు గేట్ ధర్నా నిర్వహించాలని చెప్పి మేము పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేము జగిత్యాల డిపో ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ జగిత్యాల డిపో కమిటీ ఆధ్వర్యం లోపల గేట్ ధర్నా నిర్వహించడం జరిగింది. సో దీనిలో ఉన్న ప్రధాన డిమాండ్లు ఏంటంటే ప్రయాణికులు చేసే తప్పు కూడా కండక్టర్లకు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉన్నాయి, ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విషయం లోపల తప్పు అయినటువంటి కండక్టర్లకు ఎటువంటి శిక్ష ఉండొద్దు, టికెట్ తీసుకునే బాధ్యత పూర్తిగా ప్రయాణికుడి పైన ఉండాలా అని మేము ఈ ధర్నాక ఈ సభాముఖంగా మేము ప్రభుత్వానికి తెలియడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ తప్పనిసరిగా కండక్టర్లు అనే వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఈ యొక్క ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశము. దాని తర్వాత టిమ్ చేసే డ్రైవర్లకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలా, టిమ్ టూ డ్రైవర్ కూడా కండక్టర్తో సమానం, ఆయన రెండు విధులు నిర్వహిస్తాడు, ఆయన పైన అదన భారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత ఉండాలని చెప్పి అనేది రెండో అతి ప్రధానమైన డిమాండ్. దాని తర్వాత మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ ప్రకారమే ప్రతి డిపోలో డ్యూటీలు ఉండాలా, లేబర్ యాక్ట్ ప్రకారం డ్యూటీలు ఉండాలనేది ఒక డిమాండు. దాని తర్వాత ఈ డ్రైవర్ల చేత ఏదైతే ఉన్నదో కండక్టర్లను రిక్రూట్మెంట్ చేయకుండా ప్రభుత్వం డ్రైవర్ల చేతనే టిమ్ డ్యూటీలు చేయించే విధానం మానుకోవాలా, వాళ్ళు డ్రైవర్లను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు టిమ్ వేసుకోవాలని చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళతో కండక్టర్ డ్యూటీ మరియు డ్రైవర్ డ్యూటీ ఏదైతే విధానం చేయించే విధానం ఉన్నదో దాన్ని మానుకొని వెంటనే కండక్టర్ల యొక్క రిక్రూట్మెంట్ ఖాళీగా ఉన్న కండక్టర్లు రిక్రూట్మెంట్ చేసి ఆ భర్తీలు నింపాలని చెప్పి కోరుకుంటున్నాము. తర్వాత ఇప్పటివరకు మాకు బస్సు నడిస్తేనే కార్మికులకు జీతభత్యాల చెల్లింపు జరుగుతున్నది. సో మేము డ్యూటీకి వచ్చి రిపోర్ట్ చేసినా కూడా మాకు జీతం చెల్లిస్తలేరు, బస్సు నడవలేదని చెప్పి. కాబట్టి ఆ విధానం మానుకొని డ్యూటీకి రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జీతం చెల్లించే విధానం ఆచరణ తీసుకురావాలని చెప్పి ఈ మధ్య మేము మేనేజ్మెంట్కు మేము తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత మేము ఏదైనా డబుల్ డ్యూటీ చేసినట్టయితే డిఆఫ్ మరియు సిఆఫ్ లేసి సిస్టమ్ ఉండేది, ఏదైనా పని ఉన్నా కూడా లీవ్ పెట్టకుండా డబుల్ డ్యూటీ చేసి మేనేజ్మెంట్ సహకరించి మా పనులు ఒడ్డెక్కించుకునే పరిస్థితి ఉండే అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ డిఆఫ్ సిఆఫ్ సిస్టమ్ లేకుండా డబుల్ డ్యూటీ అమౌంట్ పేమెంట్ చేస్తున్నారు, ఆ విధానం మానుకొని ఖచ్చితంగా డిఆఫ్ సిఆఫ్ లేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము మేనేజ్మెంట్కి మరియు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్. కాస్తే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ స్థాయిలో అయినా పోరాటం చేసి ఈ ఆశయాల సాధన కోసం ఎటువంటి వెనుకట వేయకుండా మేము పోరాడతామని చెప్పి ఈ పత్రిక ముఖ తెలియజేసిన జరుగుతూ ఉంటాం. ఎంప్లాయీస్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్.